విశ్వబ్రాహ్మణ జాతిని కించపరిచేలా మంత్రి కేటీఆర్ మాట్లాడాలని నిరసిస్తూ శనివారం జగిత్యాల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకార్లు భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు. జగిత్యాల పురాణపేటలో స్వర్ణకార సంఘ భవనం నుండి ర్యాలీగా బయలుదేరిన స్వర్ణకారులు తహసీల్ చౌరస్తా వద్ద బైఠాయించి కేటీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం జిల్లా పట్టణాధ్యక్షుడు రాజయ్య, తూగిటి గంగాధరులు మాట్లాడుతూ తెలంగాణ తొలిదేశ మలదేశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విశ్వబ్రాహ్మణ జాతిని అవమానపరిచేలా మంత్రి కేటీఆర్ మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడు కేసీఆర్ గురువుగా భావించే ప్రొఫెసర్ జయశంకర్ నుండి మొదలుకొని మలిదేశ ఉద్యమంలో తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన శ్రీకాంత్ ఆచార్య వరకు తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మ బిడ్డలు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం నాయకులు ఎనగంటి రవికుమార్, తుమ్మలపల్లి సంతోష్, కట్ట విజయ కుమార్, అజయ్, కట్ట శివకుమార్, గుగ్గిళ్ళ సత్యనారాయణ, రజన్ కుమార్, మధ్వాచార్య రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సార్, జై విశ్వకర్మ, విశ్వబ్రహ్మాండ ఐక్యత. కలవకుర్తి సమావేశంలో గౌరవ తెలంగాణ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు విశ్వ బ్రాహ్మణులపై అనుచిత వాక్యాలు, చారి, పప్పు, గొట్టంగాడు అని మమ్మల్ని నొప్పించే విధంగా మాట్లాడిన దాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణ విశ్వ బ్రాహ్మణ ఐక్య వేదిక నుండి
ఈ యొక్క కార్యక్రమం నిరసన రూపకంగా తెలియజేయడం అయినది. వెంటనే వారు ఆ యొక్క పదాలను ఉపయోగించుకున్న దాన్ని విస్మరించి వెనుక తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మమ్మల్నే కాదు ఏ జాతిని కూడా కించపరిచే విధంగా మాట్లాడకుండా సంస్కారవంతంగా మాట్లాడాలని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కోరుతున్నాము. సింహభాగం తెలంగాణలో సింహభాగము ఈ యొక్క ఆచార్య కుటుంబం విష బ్రాహ్మణులే. శ్రీ గౌరవనీయుల పూజ్యులు కీర్తిస్సులు జయశంకర్ గారు తొలి బలిదానమైన శ్రీకాంత్ గారు నా జాతి బిడ్డలే. అందరు చేసినప్పుడు కూడా తొలి బలిదానం మా అబ్బాయి మా గురువు గారు ఆధ్వర్యంలో జరిగిందని అటువంటి జాతిని పప్పు చారు గుట్టంగాడు అని చెప్పడము కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీకు ఇది తగదు. దయచేసి వెంటనే ఈ ఆలోచన మాటలను విస్మరించుకొని విత్డ్రా చేసుకొని బేషరత క్షమాపణ చెప్పాలి. మొన్న కల్వకుర్తిలో జరిగిన మీటింగ్ సందర్భంగా పార్టీ మీటింగ్ సందర్భంగా మా విశ్వరామములందరినీ కించపరిచే విధంగా చారి పప్పు చారి ఎవడో గొట్టంగాడు అని మా కులాన్ని మా జాతిని అగౌరవపరుస్తూ మాట్లాడిన కేటీఆర్ గారి గురించి ఈరోజు మేమందరము ఇక్కడ నిరసన ర్యాలీ వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగా అయ్యా కేసీఆర్ కేటీఆర్ మీరు ఎన్ని రోజులు అవుతుంది పార్టీ పెట్టి, మీరు 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టితే 1997లోనే మా మారోజు వీరన్న మా జాతీయుడు ఆయన ఆ రోజు తెలంగాణ మలిదశ ఉద్యమం కోసము ఆయన పార్టిసిపేట్ చేసిండయా. మళ్ళీ తర్వాత మీకు రాజకీయాన్ని భిక్షగా పెట్టింది మేమయ్యా, మేము స్వర్ణకారులం, మేము విశ్వబ్రాహ్మణులమయ్యా. మా జాతి వర్గములైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారే ఈ తెలంగాణకు జాతి పిచ్చగా మరియు మన తెలంగాణ సిద్ధాంతకర్తగా కొలవబడుతున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మా జాతీయుడు అయ్యా, మా చారివయ్యా. అండ్ మళ్ళీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి కాగడాగా నిలిచి ఆత్మగౌరవానికి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంత చారి గారు మా వర్గీయుడయ్యా. నువ్వు మమ్మల్ని పట్టుకొని ఇంత కిచ్చపరుస్తున్నావు కేటీఆర్ కేసీఆర్, మా శ్రీకాంత్ చారి తొలి కాగడాగా తెలంగాణ ఉద్యమం కోసం బలిదానం చేసుకున్న వ్యక్తి కాగడ ఇంకా ఆరిపోలేదు. రానున్న రోజుల్లో మీరు క్షమాపణ చెప్పినట్టయితే మిమ్మల్ని అందరికీ మా అగ్ని మొత్తం, మా జ్వాలాగ్ని మొత్తం మీ మీద పడి మీరందరూ దహించకపోతారు, మీ పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుందయ్యా. ఖచ్చితంగా మీరు బ్రేషరస్గా రోడ్డు మీదకి వచ్చి ఏ మీటింగ్లో అయితే అన్నారో ప్రజలందరి ముందర మీరు ఎట్లయితే చెప్పిర్రో అదే రకంగా మీరు బేషరత్గా ప్రజలందరి ముందు మీడియా ముందరకు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితమైన మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ధర్నాలు రాస్తారోకాలు. ఆనాడు మా జాతి మొత్తం మొట్టమొదటిగా మేమందరం కలిసి ఎట్లయితే తెలంగాణ సాధించుకోవడానికైతే ఏ రకంగా అయితే కష్టపడ్డామో ఏ రకంగా అయితే మా నిరసనలు తెలియజేసామో ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పకపోతే అదే రకంగా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి ముందుకు రాబోతా ఉన్నాం. ఖచ్చితంగా